జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న దేవర దేవర సినిమా కోసం ఇప్పటికే అయిపోతోంది ఈ రెండేళ్ల గ్యాప్ ఆయన వృధాగా సినిమా కోసమే దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు కథ గురించి ఆకున్నారు తనకి స్టోరీ మీద మంచి గ్రిప్పింగ్ రాలేదని ఎలాగైనా సరే ఈ స్టోరీని మంచిగా డెవలప్ చేసాలని కొరటాలకి పదే పదే చెప్తూ ఉన్నారు సో ఎట్టకెరకు కొరటాల ఒక మంచి స్క్రిప్ట్ని తయారు చేయడంతో ఇద్దరు కలిసి సినిమాని మొదలుపెట్టారు మొదలుపెట్టి కూడా ఇంకా ఆరు నెలలు అయిపోయింది ఆ సినిమాకి సంబంధించిన విషయాలు ఇంకా దేవర సినిమా రిలీజ్ డేట్ల గురించి ఏప్రిల్ ఐదున రిలీజ్ చేయబోతున్నటువంటి సంగతి తెలిసిందే సినిమా కంప్లీట్ కాకపోయినా సినిమాకి సంబంధించిన విషయాలపై అప్డేట్ లో ఉన్నారు అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూట్ కి అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారట సో సోషల్ మీడియాలో ఆయన ఉన్న లొకేషన్ ఎలాగో తెలిసిపోవడంతో దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఆయన్ని చూడ్డానికే సెట్కి వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది సో ఎన్టీఆర్ సెట్కి రావడంతో అక్కడ షూట్ చేయడానికి సంబంధించిన విషయాలపై భారీగా ఇబ్బందులు ఏర్పడ్డారట ఎన్టీఆర్తో మాట్లాడాలని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గోల గోల చేశారట దీంతో జూనియర్ ఎన్టీఆర్ నేరుగా వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి పంపించినట్టుగా తెలుస్తోంది సో తారక్ నిజంగా తన మంచి మనసుకి నిజంగా అందరూ హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ లాంటి మంచి మనసు ఎవరికి ఉండదని మరి తారక్ ఫ్యాన్స్ కోసం నేరుగా షూటింగ్ను కూడా పక్కన పెట్టి వచ్చి కన్విన్స్ చేసి పెట్టారు మామూలుగా అయితే ఇంకా ఈ విషయాల్లో పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు కానీ ఎన్టీఆర్ మంచి మనసుకి మా కోసం వచ్చారంటూ అభిమానులు కూడా ఎంతో ఆనందించారట వాళ్ళందరి కోసం ఆయన ప్రత్యేకంగా భోజనాలు కూడా అందించినట్టుగా సమాచారం ఈ విషయం తెలిసి అందరూ ఎంతో ఆనందించినట్టుగా అయితే తెలుస్తోంది